రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకి కాగడాలు పెట్టబడి ఉన్నాయి. ఆయన పడుకున్న తల్పము బంగారంతో చేయబడింది. అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణములు ఎర్రటి బంగారంతో చేయబడినవి. రావణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చేయబడిన ఆభరణములు. గోడలకి ఉన్న కాగడాల నుంచి వస్తున్న కాంతి అక్కడ ఉన్న స్త్రీల ఆభరణముల నుండి వస్తున్న కాంతితో కలిసి ఏదో మండిపోతుందా అన్నట్టుగా ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించింది. అక్కడ వెలుగుతున్న కాగడాలు అటూ ఇటూ కదలకుండా అలాగే నిలబడి వెలుగుతున్నాయి. ఆ కాగడాలని చూస్తుంటే జూదంలో ఓడిపోయినా కానీ ఇంటికి వెళ్లకుండా పక్కవాడి ఆటని దీక్షగా చూస్తున్న జూదరిలాగా ఉన్నాయి. అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని ఒంటి మీద వస్త్రం సరిగా లేకుండా పడుకుని ఉన్నారు. అందరి ముఖాలు పద్మాల్లా ఉన్నాయి. అలా కొన్ని వేల స్త్రీలు మదవిహ్వలులై రావణాసురుడితో కామోపభోగాన్ని అనుభవించి విశేషమైన మద్యపానం చేసి మత్తెక్కి బడలి నిద్రపోతున్నారు. అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించిన వారు కారు. ఎవరూ సౌందర్యం తక్కువైన వారు కాదు. ఇంతకుముందు వేరొక పురుషుణ్ణి పొందినవారు కాదు. నడువడి తెలియనివారు కాదు. వీళ్ళందరూ రావణుణ్ణి కోరుకుని వచ్చినవారు. రావణుడు పడుకున్న తల్పం బంగారంతో చేయబడింది. దానికి వైడూర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి. పడుకుని ఉన్న రావణుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోనికి అనేక రకములైన పరిమళ ద్రవ్యాలను చేర్చి జాగ్రత్తగా వీస్తున్నారు. ఆ తల్పం మీద ఉత్తమమైన పరుపు మీద రావణుడు పడుకుని ఉన్నాడు. హనుమంతుడు రావణుడి తల్పం దగ్గరకు వెళితే రావణుడి రోమకూపాల నుంచి కొడుతున్న బ్రహ్మతేజస్సు చేత హనుమంతుడు అవతలికి తొలగతోయబడ్డాడు. అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీద నుంచి రావణుణ్ణి చూస్తే ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగిపోయి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో రావణుడు అలా ఉన్నాడు. ఆయన పెట్టుకున్న కుండలములు ప్రకాశిస్తున్నాయి. ఆయన అనుభవించి సుఖము చేత తాగిన మద్యము చేత తిరుగుడు పడుతున్న ఎర్రటి నేత్రములతో ఉన్నాడు. అరమోడ్పు కన్నులతో, సగం మూసిన కన్నులతో అని పెద్ద చేతులతో ఉత్తమమైన వస్త్రములు కట్టుకుని నిద్రపోతున్నాడు. దేవేంద్రుడి వాహనమైన ఐరావతం తన దంతముల చేత కుమ్మితే ఏర్పడిన గాయములు రావణుని శరీరం మీద కనబడుతున్నాయి. అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు ఉన్నాయి. దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనబడుతున్నాయి. ఆ రావణుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడు. ఆయన చేతిగోళ్లు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి. ఆయన ఆ తల్పం మీద పడుకుని ఉన్న పాములా ఉన్నాడు. ఆయన చేతులు పరిగలులా ఉన్నాయి. ఆయన చేతులకు ఉన్న వేలు రెండు ఐదు తలల పాముల్లా ఉన్నాయి. తరువాత హనుమంతుడు అక్కడ పడుకుని ఉన్న స్త్రీలను వెతికాడు. అక్కడ పడుకుని ఉన్న స్త్రీలలో ఒక ఆమె మృదంగాన్ని గట్టిగా పట్టుకుని పడుకుంది. ఒక ఆమె వేణువు ఊదుతూ నిద్రపోయింది. ఒక ఆమె వీణవాయిస్తూ నిద్రపోయింది. ఒక ఆమె పక్కన ఉన్న స్త్రీ మీద చీరను తీసి తన మీద దుప్పటిగా కప్పుకుంది. ఆ స్త్రీలు అక్కడ ఉన్న సంగీత వాయిద్యాలని గట్టిగా కౌగిలించుకొని వాటిని రావణుడిగా భావించి చుంబిస్తున్నారు. అక్కడ ఒక స్త్రీ ఒంటి మీద ఆభరణములు కానీ వస్త్రము కానీ సరిగ్గా లేదు. అలా పడుకుని ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళాడు. రావణుడికి కొంత దూరంలో బంగారు తల్పం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకుని ఉంది. ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి. ఆవిడని చూడగానే ఈవిడే సీతమ్మ అని హనుమంతుడు అనుకుని తన భుజాలని కొట్టుకుని తోకని ముద్దు పెట్టుకుని విచిత్రమైన పాటలు పాడి పిల్లి మొగ్గలు వేసి గెంతులు వేసి స్తంభాల పైకి ఎక్కి కిందికి దూకి తన కోతి బుద్ధిని బయట పెట్టుకున్నాడు. కొంతసేపటికి ఆయన అనుకున్నారు, మా అమ్మ సీతమ్మ రాముడు పక్కన లేనప్పుడు ఇటువంటి పట్టుపుట్టం కట్టుకొని పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా? అరెరే, నా బుద్ధి ఎంత వైక్లయాన్ని పొందింది, ఈమె సీతమ్మ కాదు అని ముందుకు సాగిపోయాడు. అక్కడి నుండి ముందుకి వెళ్ళగా రకరకాలైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పదిగిన పాత్రలు, పువ్వుల నుండి తీసిన సుర, పళ్ళ నుండి తీసిన సుర, తేనె నుండి తీసిన సురలు మధురమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ తాగేసిన పాత్రలు, సగం తాగి కింద పడేసిన పాత్రలు, స్త్రీ పురుషులు ఒకరి మీద ఒకరు ఉండరాని విధంగా మత్తులో పడి ఉన్నారు. హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అప్పుడు ఆయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నెమళ్ల మాంసం, కోళ్ల మాంసం, మేకల మాంసం, గొర్రెల మాంసం, అడవి పందుల మాంసం, అలా రకరకాలైన పదార్థాలు ఉన్నాయి. హనుమ ఆ ప్రాంతాన్నన్నింటినీ వెతికారు. మళ్ళీ పుష్పక విమానంలోనికి వెళ్ళి అందులో వెతికి కిందికి దిగుతూ అనుకున్నారు, ఈ లంకాపట్టణం అంతా వెతికాను, ఇందులో వెతకని ఇల్లు లేదు. ఇక్కడ గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలు, రాక్షసులు కనబడుతున్నారు. కానీ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను అని బాధపడ్డాడు. కానీ వెంటనే ఎవడు శోకవనమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహముతో ఉంటాడో, ఎవడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్ళీ సీతమ్మని అన్వేషిస్తాను, మళ్ళీ లంకాపట్నం అంతా వెతికేస్తాను అని ఉత్సాహాన్ని పొంది లంకాపట్నం అంతా వెతికి కూర్చున్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇంత లంకాపట్టణాన్ని 4 అంగుళాలు కూడా వదలకుండా నేను వెతికాను, అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు.
బహుశా ఒంటి మీద వస్త్రము లేని స్త్రీలని ఎందరినో ఈ లంకాపట్టణంలో నేను చూశాను. అందువలన నా యందు ధర్మమునకు లోపం వచ్చిందేమో. నేను వెతుకుతున్నది సీతమ్మని. ఆమె ఒక స్త్రీ. అందువలన ఆమెను వెతుకుతూ ఉన్నప్పుడు సీతమ్మో కాదు అని ఆ స్త్రీల వంక చూశాను. ఆ స్త్రీలని అలా చూశాను కానీ నా మనసందు ఎటువంటి వికారము కలగలేదు. నాకు ఎవరూ గుర్తులేరు. నేను పవిత్రముగానే ఉన్నాను అని హనుమంతుడు తన మనస్సులో భావన చేసి నేను సీతమ్మ దర్శనం చేయలేకపోయాను. ఇప్పుడు నేను వెనక్కి వెళితే అక్కడ ఉన్న వానరాలు నన్ను సీతమ్మ దర్శనం చేశావా అని అడుగుతారు. నాకు సీతమ్మ జాడ తెలియలేదు అని చెప్తాను. సీతమ్మ జాడ తెలియకుండా వెనక్కు వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ ప్రాయోపవేశం చేస్తారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెబితే మిత్రుడైన రాముడి సహాయం చేయలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు కూడా ప్రాణం వదిలేస్తాడు. రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు. అప్పుడు అక్కడున్న వానర కాంతలందరూ ప్రాణములు వదిలేస్తారు. తదనంతరం వానరులందరూ మరణిస్తారు. ఈ వార్త అయోధ్యకు చేరి కౌశల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు మరణిస్తారు. తరువాత అయోధ్యలో అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్లే వార్త వల్ల ఇంతమంది మరణిస్తారు. ఈ వార్తను నేను తీసుకెళితే ఎంత, వెళ్ళకపోతే ఎంత? బహుశా రావణుడు సీతమ్మని తీసుకువస్తున్నప్పుడు ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది. కాదు కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. తన పాన్పు చేరడం లేదని రావణుడే సీతమ్మని ముక్కలుగా నరికి ఫలహారంగా తినేసుంటాడు. కాదు కాదు, కాముకుడైన వాడు తాను కామించిన స్త్రీని సంహరించడు. లేకపోతే రాక్షసులు సీతమ్మని తినేసుంటారు. కాదు కాదు, రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యం రాక్షసులకు ఉండదు. రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడి పదితలలు గిల్లేసి వాడి మృతకళేబరాన్ని రాముడి దగ్గర పాదాల దగ్గర పడేస్తాను, లేదా ఈ లంకని పెళ్లగించి పట్టుకుపోతాను. కాదు కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకెళ్లడం ఎందుకు? అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికే వరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను అనుకున్నాడు. కానీ ఆయన వెంటనే ఛీ, మరణించడం ఏమిటి, ఆత్మహత్య మహాపాపం, మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను అనుకొని లక్ష్మణుడితో కూడుకొని ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికీ నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలందరూ కటాక్షించెదురుగాక అని నమస్కారం చేశాడు. అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనబడింది. అప్పుడు ఆయన ఒక ధనస్సు నుంచి విడవబడిన బాణంలా ముందుకు వెళ్ళి అశోకవనంలో దిగారు. హనుమంతుడు అక్కడున్న అన్ని చెట్ల మీద నుంచి అటూ ఇటూ దూకుతూ సీతమ్మని వెతికాడు. ఆ అశోకవనంలో రావణుడు తన తపశక్తితో నిర్మించిన కృతికమైన ఒక కొండ, ఆ కొండ మీద నుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి. అలా హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతూ ఉండగా ఆయనకి దూరంగా 1000 స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రాసాదం కనబడింది. అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మండపం. దాని మీదకి శింషుపా వృక్షం ఉంది. అప్పుడు ఆయన ఆ శింషుపా వృక్షం మీదకి దూకి ఆ చెట్టు కొమ్మల నుంచి కిందకి చూస్తే చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రీ పట్టు పుట్టం కట్టుకుని ఉంది. ఆమె సీతమ్మే అయి ఉంటుందని ఆ ఆకుల్ని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలతో ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలిగా ఉన్న, కన్నుల నిండా నీరు ఉన్న, మళ్ళీ మళ్ళీ వేడి నిట్టూర్పులు వదులుతున్న, శుక్లపక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖల ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో పొగతో కప్పబడిన అగ్నిజ్వాలల నలిగిన పసుపచ్చ బట్ట కట్టుకొని కంగారకుడి చేత పీడింపబడిన రోహిణీలా, పెరిగిన వృద్ధి తగ్గని దానిలా, శ్రద్ధని కోల్పోయిన దానిలా, ఆశ నెరవేరని దానిలా, అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు. అలా ఉన్న సీతమ్మని చూసిన హనుమంతుడి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మని చూసిన హనుమకి ఆవిడ అంగ ప్రత్యంగముల యందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు. సీతమ్మని చూడడం అంటే ప్రకృతిని చూడడం, ఆ ప్రకృతి యందు పురుషుడిని అంటే రాముడిని చూడడం. అంటే హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు. సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు, మా రాముడి గుండె చాలా గట్టిది, ఎవ్వరూ చేయలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను. అదేంటంటే 10 నెలల నుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ తపస్సు చేసుకుంటూ రాముడి గురించి శోకిస్తూ ఇక్కడ ఉంటే అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా 10 నెలల నుంచి ప్రాణాలు నిలబెట్టుకుని ఉన్నాడు. కనుక రాముడు ఎవ్వరూ చేయలేని పని చేశాడు.
రాముడి మనస్సు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంది. అందుకని ఇద్దరు ఒకరికి ఒకరు దూరంగా ఉండి కూడా ఇంతకాలం బతకగలిగారు. మూడు లోకములలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి పక్కన పెట్టి మరోపక్క సీతమ్మని పెడితే సీతమ్మ యొక్క వైభవంలో 16వ వంతులో కూడా ఆ ఐశ్వర్యము వైభవము సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవితో, సన్నటి నడుముతో, పద్మముల వంటి కన్నులతో ఆ తల్లి శింసుపా వృక్షం కింద కూర్చుని ఉంది. గురువుల చేత శిక్షించబడిన, బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ, పెద్దల చేత పొగడబడే సీతమ్మ, లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ, ముందు రాముడు వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, జనకుడి కూతురైన సీతమ్మ, ఇవాళ చుట్టూ రాక్షస స్త్రీల ఉండగా 10 నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకుని పడి ఉందంటే ఈ కాలం అన్నది ఏదయ్యా చేయగలదు? ఈ కాలాన్ని ఎవరు ఈ సీతమ్మ కోసమే 14,000 రాక్షసులు మరియు ఎంతోమంది రాక్షసులు చనిపోయారు. ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు. వాలి తెగటారిపోయాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మా? నీకు మీ అమ్మ భూదేవి పోలికే వచ్చిందమ్మా, అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది. రామలక్ష్మణుల చేత రక్షించబడవలసిన తల్లివి ఇలా వికృతమైన రాక్షస స్త్రీల మధ్య చెట్టు కింద కూర్చున్నావా అమ్మా? శీలం, వయస్సు, నడువడి, వంశాలు, శరీరాలు అనే 5 లక్షణాలలో వివాహం చేసే ముందు వధువు వరుడు ఈ 5 లక్షణాల్లో సరిపోతారో లేదో చూడాలి. ఈ 5 లక్షణాల్లో నువ్వు రాముడికి తగిన దానివి. మా సీతమ్మ ఎందు పాపాత్ముడైన రావణుడు నిలుచున్న ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే శాంతంగా ఉంటాయి, కానీ రాముడి కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి అని అనుకున్నాడు.